आरटीसी కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయపడే మహానాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. గోదావరి ఖని మార్కండియా కాలనీలోని రాజ్యలక్ష్మి గార్డెన్స్ లో బుధవారం ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడే విధంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు ముందు భాగంలో నిలిచారని వారికి త్యాగానికి తగ్గ ఫలితమే ప్రస్తుతం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే మన జీవితాలు మరోలా ఉండేవన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. టీఎస్ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. అభివృద్ధి సంక్షేమ రంగాలలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ భ్రష్టు పట్టించడానికి కాంగ్రెస్ బీజేపీ టీడీపీలు అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతున్నాయన్నారు. కాగా తాను ఎమ్మెల్యేగా రామగుండం నియోజకవర్గంలో అన్ని రంగాలను అభివృద్ధి చేశానని స్థానిక ప్రజానిక సంక్షేమం కోసం మెడికల్ కళాశాల సబ్ రిజిస్టర్ కార్యాలయం కోర్టు భవన సముదాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని కోట్లాది రూపాయల నిధులతో ప్రతి డివిజన్ను గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలనను యావత్ భారతమని హర్షిస్తుందన్నారు. సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలని రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగస్తులకు ప్రభుత్వపరమైన వారికి ప్రభుత్వంలో స్థానం కల్పిస్తున్నాం. అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఆ రోజు డౌట్ ఉన్న పరిస్థితి తెలంగాణనే రాదు అని అనుకున్నారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ మొత్తం కార్మికులందరూ కూడా ఏమాకి ఉద్యోగాలు వద్దు అని కొంతమంది ఇలా వాళ్ళందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని అందరూ కూడా చెప్తున్న ఈ సందర్భంలో మనము ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఒట్టి నిర్ణయం కాదు, ఒక రోడ్డు రవాణా సంస్థ కార్పొరేషన్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అంటే ఇది చరిత్రలో మరచిపోలేనటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. మన హక్కు మనము ప్రభుత్వ ఉద్యోగులుగా ఇలా గుర్తింపు రావాలనే కోరిక మనది. ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో ముందు భాగాన ఉన్నాం. మొట్టమొదటి హక్కు మనకే చెందాలి, మనకే చెందాలి, చెందింది. మరి మనకు చెందితే వానికి ఇచ్చేంది? వానికి నొప్పేంది అసలు? దీనికోసం వాడు మాట్లాడిన అవసరం ఏమున్నది? ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకా ఎవరెవరు మనం పోరాటం చేసిన ఈ తెలంగాణ కోసం హక్కుదారులం కాదా? ఈ తెలంగాణ పాలనలో 100కు 100% హక్కుదారులం. ఈ యొక్క పరిపాలనలో మనము కేసీఆర్ గారు వెన్నంట ఉన్నటువంటి వాళ్ళం. కేసీఆర్ గారు చేసిన ప్రతి కార్యాచరణను విజయవంతం చేసినటువంటి వాళ్ళం. ఈ రాష్ట్రాన్ని సాధించి ఈ గోదావరి ఖనిని అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి హక్కుదారులం. అందుకోసమే ఈ ప్రాంతంలో ఎవరు చేయలేనటువంటి కార్యాచరణ తీసుకున్నాం. ఓ మెడికల్ కాలేజ్ సాధించడం, ఓ సబ్ రిజిస్టర్ కార్యాలయం సాధించడం, ఓ సివిల్ జడ్జ్ కోర్టును సాధించడం. 60 ఏళ్ళు కదా పరిపాలన చేసిన నాయకులు ఏమైనా మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు. ఈ రామగుండం నియోజకవర్గంలో ఎవరు చేయలేనటువంటి విధంగా
మూడు వందల కోట్ల రూపాయలతో ఈ తొమ్మిదేళ్ల కాలంలో అభివృద్ధి పనులతో ముందుకు పోతా ఉన్నాం. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎవరు చేయలేనటువంటి కార్యచరణతో ముందుకు పోతా ఉన్నాం. పసి కూన నుంచి మొదలుకుంటే పండి ముసలి తల్లి వరకు ఇవాళ లబ్ధిదారులు కానటువంటి ఇల్లు లేదు, లబ్ధిదారులు లేనటువంటి సమాజం లేదు. రామకొండం నియోజకవర్గంలో 58,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. 58,000 కుటుంబాలకు. ఈ సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిపో మేనేజర్ నాగభూషణం, కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, ఆర్టీసీ సంఘ నాయకులు వంగర శ్రీనివాస్, బొబ్బిలి రాజేష్, ఇందిరాదేవి, ఎంకే స్వామి, రంగయ్య, చారి, కుమార్, మాధవి, సృజన తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు.